We have meditated the 13 chapters from the book of Revelation. ప్రకటన గ్రంథములో 13 అధ్యాయాలు ధ్యానించుకుందాం. Today we shall meditate on chapter 14, which is called a balancing chapter. ఈ రోజున 14వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. దానిని సమతుల్యత కలిగించే అధ్యాయంగా చెప్పుకోవచ్చు. We saw something bad in chapter 13. 13వ అధ్యాయములో కొంత చెడు జరగటం మనం చూసాం. That is beast, introduction of the beast of the sea, that is the Antichrist. ఆ చెడు లేదా కీడు ఏంటి అని అంటే క్రీస్తు విరోధిగా సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం. ద సెకండ్ వన్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫెట్, దట్ ఇస్ ఎ బీస్ట్ ఫ్రమ్ ద ఎర్త్. తర్వాత రెండవ కీడు ఏంటంటే భూమి మీద నుండి వచ్చిన మృగము, అబద్ధ ప్రవక్త. దెన్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ దట్ చాప్టర్ 13 ఇస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఆ 13వ అధ్యాయంలో చివరి వచనములో ఆ మృగము యొక్క గుర్తు గురించి మనం చూసాం. As we meditate chapter 14, we see some good. ఇప్పుడు 14వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు కొన్ని మేలులు మనం ఇక్కడ చూస్తాం. ఇట్ ఆల్సో గివ్స్ us some answers to the questions that has been posed in chapter 13. 13వ అధ్యాయంలో వేయబడిన కొన్ని ప్రశ్నలకి ఇందులో జవాబులు కూడా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వాస్ పోస్డ్ ఇన్ చాప్టర్ 13 వాస్ హూ ఇస్ ఏబుల్ టు మేక్ వార్ విత్ ద బీస్ట్ అండ్ ఓవర్కమ్. అయితే ఉదాహరణకి 13వ అధ్యాయంలో మనం చూసిన ఒక ప్రశ్న ఏంటంటే ఈ క్రూర మృగముతో యుద్ధము చేసి దాన్ని జయించగల వాడు ఎవడు అనే ప్రశ్న. దట్ క్వశ్చన్ యూ కెన్ సీ ఇన్ ద 7th వర్స్ ఆఫ్ చాప్టర్ 13. 13వ అధ్యాయం 7వ వచనములో ఆ ప్రశ్నని మనం చూస్తాం. ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ దిస్ చాప్టర్ 14. అయితే ఆ ప్రశ్నకి జవాబు ఈ 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. వాట్ ఇస్ దట్ ఆన్సర్? ఆ జవాబు ఏంటి? హూ ఇస్ ఏబుల్ టు వార్ మేక్ వార్ విత్ ద బీస్ట్ అండ్ ఓవర్కమ్? దేర్ ఆర్ ద 144,000 పీపుల్, స్పెషలీ ఆర్డైన్డ్ పీపుల్ హూ క్యాన్ ఓవర్కమ్ ద బీస్ట్. అయితే ఎవరు ఆ మృగముతో యుద్ధము చేసి దాన్ని జయించగలుగుతారు అని అంటే 144,000 మంది ప్రత్యేకంగా సిద్ధపరచబడి నియమించబడిన వ్యక్తులు. దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ ఇన్ చాప్టర్ 13. 13వ అధ్యాయంలో మరో ప్రశ్న మనకు కనబడుతుంది. విచ్ ఆర్ ద పర్సన్స్ హు ఆర్ నాట్ వర్షిప్ ద బీస్ట్? అయితే ఆ మృగానికి ఆరాధన చేయని వ్యక్తులు ఎవరు అనే ప్రశ్న చూస్తే ద ఆన్సర్ వి ఫైండ్ దిస్ ఇస్ ద బ్యాచ్ ఆఫ్ 144,000. అయితే వాళ్ళు ఎవరు అనేది ఈ 144,000 మంది వ్యక్తులే. ఆల్వేస్ రిమెంబర్ ద అవుట్లైన్ ఆఫ్ ఈచ్ చాప్టర్ విచ్ క్యాన్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఆర్ రిమెంబర్ ద బైబుల్ ఇన్ ఎ ఈజీ మేనర్. అయితే ప్రతి అధ్యాయానికి విభజన, దాని నిర్మాణాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే బైబిల్ని అర్థం చేసుకోవటం చాలా సులువు అవుతుంది. ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ ద అవుట్లైన్ ఆఫ్ చాప్టర్ 13, ద బీస్ట్ ఫ్రమ్ ద ఎర్త్, బీస్ట్ ఫ్రమ్ ద సీ అండ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. అయితే 13వ అధ్యాయానికి విభజన నేను ఇంతకు ముందే తెలియజేశాను. సముద్రము నుండి వచ్చిన మృగము, భూమి మీద నుండి వచ్చిన మృగము, ఆ మృగము యొక్క గుర్తు. సో ద 3 డివిజన్స్ ఇన్ చాప్టర్ 13, 3 డివిజన్స్ ఇన్ చాప్టర్ 14. 13వ అధ్యాయంలో 3 విభాగాలు ఉంటున్నాయి, 14లో కూడా 3 విభాగాలు ఉంటున్నాయి. సో ద అవుట్లైన్ ఫర్ దిస్ చాప్టర్ ఈస్ ద ఫస్ట్ 5 వర్సెస్ టెల్ us అబౌట్ ద 144,000 హూ ఆర్ స్టాండింగ్ అండ్ సింగింగ్. అయితే దీని విభజన మొదటి 5 వచనాలలో ఈ 144,000 మంది నిలబడి పాటలు పాడటం, ఆరాధించటం చూస్తాం. ద సెకండ్ డివిజన్ ఇస్ ఫ్రమ్ వర్సెస్ 6 to 13. రెండవ భాగము 6 నుంచి 13 వచనం వరకు ఉంటుంది. వి సీ 3 ఏంజల్స్. ఇక్కడ 3 దూతలు మనకు కనబడతారు. దేర్ ప్రొక్లమేషన్స్. అయితే వారి యొక్క ప్రకటనలు ఏంటో మనం ఇందులో చూస్తాం. అండ్ ద ఫైనల్ డివిజన్ ఇస్ ఫ్రమ్ వర్సెస్ 14 to 20. ఇట్ టెల్స్ us అబౌట్ 2 హార్వెస్ట్స్. అయితే చివరి భాగము 14 నుంచి 20 వచనం వరకు మనం చూస్తాం. ఇక్కడ 2 కోతలు మనకి కనపడతాయి. సో ఈజీ టు రిమెంబర్. ఇది చాలా తేలికగా జ్ఞాపకం ఉంచుకో. ఆల్ నంబర్స్, అన్ని సంఖ్యలే ఉంటున్నాయి. 144,000 అండ్ 3 and 2. 144,000 మంది, 3 దూతలు, తర్వాత 2 కోతలు. సో విత్ దిస్ ఇంట్రడక్షన్, విత్ దిస్ అవుట్లైన్, ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ టు రీడ్ ద ఫస్ట్ 5 వర్సెస్ ఆఫ్ దిస్ చాప్టర్ 14. ఈ విభజనలు గమనించాం కాబట్టి మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు.
వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. సో దిస్ ఫైవ్ వర్సెస్ టీచర్స్ అబౌట్ ద 144,000. ఈ ఐదు వచనాలు 144,000 మంది గురించి మనకి నేర్పిస్తున్నాయి. ద వెరీ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఫ్రమ్ వర్స్ 1 సేస్ దేర్ ఇస్ ఎ ల్యాంబ్ దట్ స్టాండింగ్ ఆన్ మౌంట్ జయన్. అయితే ఈ పరిచయంలో మొదటి వచనంలోనే మనం చూస్తే సియోను పర్వతం మీద నిలబడి ఉన్న గొర్రెపిల్ల అని చెప్పబడింది. నౌ ఐ సెడ్ రెవల్యూషన్ ఇస్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద పీపుల్, ఐడెంటిఫైయింగ్ ద ప్లేసెస్, ఐడెంటిఫైయింగ్ ద సర్కమ్స్టాన్సెస్. ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథ ధ్యానం అంతా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు, పరిస్థితులు ఏంటి, ఆ సంగతులు ఏంటి అనేది గమనించటం, గుర్తించటమే. అండ్ అలాంగ్ విత్ ద ల్యాంబ్ దేర్ ఆర్ దిస్ 144,000 పీపుల్. ఆ గొర్రెపిల్లతో పాటు 144,000 మంది జనులు ఉంటున్నారు. హూ ఇస్ దిస్ ల్యాంబ్? ఈ గొర్రెపిల్ల ఎవరు? అనుమానమా? ఇట్ ఈస్ నన్ అదర్ దన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన సంబోధించబడ్డాడు. అలాంగ్ విత్ హిమ్ దేర్ ఆర్ దిస్ బ్యాచ్ ఆఫ్ 144,000. ఆయనతో పాటు ఈ 140,000 మంది గుంపు ఉంటున్నారు. ఇంతకుముందు కలుసుకున్నామండి గుంపుకు, కలుసుకున్నామా లేదా? హ్యావ్ యు ఎన్కౌంటర్డ్ దిస్ గ్రూప్ బిఫోర్? ఈ 144,000 మందిని ఇంతకు ముందు మనం చూసామా, వీళ్ళు మనకు కనపడ్డారా? ఎస్, ఇన్ చాప్టర్ 7 వర్సెస్ 4-8 వి ఎన్కౌంటర్డ్ దిస్ గ్రూప్. 7వ అధ్యాయం 4-8 వచనాలలో ఈ 144,000 మందిని ఇంతకు ముందే మనం చూసాం. దీస్ ఆర్ జ్యూస్, 12,000 జ్యూస్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 12 ట్రైబ్స్. 12 × 12 = 144,000. వీళ్ళు ఎవరు అని అంటే యూదులలో నుంచి ప్రతి గోత్రము నుంచి 12,000 మంది చొప్పున మొత్తం కలిసి 144,000 మంది. అండ్ దెన్ దే హావ్ బీన్ సీల్డ్, దట్ మీన్స్ దే ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్. అయితే వీళ్ళు ముద్రించబడ్డారు, దాని అర్థం ఏంటంటే దేవుని చేత భద్రపరచబడ్డారు. వి ఆల్సో సీన్ దట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ ఎవాంజలైజ్ ద వరల్డ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ టైమ్స్. అంటే మనం ఇంతకు ముందు చూసిన మరో సంగతి ఏంటంటే ఈ 144,000 మంది యూదులు మహాశ్రమల కాలములో సువార్త పని చేసేవారుగా ఉంటారు. యాజ్ ఎ సైన్ ఆఫ్ దర్ ఐడెంటిఫికేషన్, ద నేమ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ హాస్ బిన్ రిటన్ ఆన్ దర్ ఫోర్హెడ్. అయితే ఈ 140,000 మందికి గుర్తింపుగా దేవుని యొక్క నామము, ఆ గొర్రెపిల్ల యొక్క నామము వాళ్ళ నొసల మీద రాయబడి ఉంది. కాంట్రాస్ట్ దిస్ విత్ ద చాప్టర్ 13 వేర్ ద యాంటీక్రైస్ట్ ఆల్సో మార్క్స్ హిస్ పీపుల్. అయితే దీనికి భిన్నంగా మనం 13వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు విరోధి కూడా ఆ నొసల మీద గుర్తులు వేసేవాడుగా ఉంటున్నాడు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హు సే దిస్ 144,000 ఇన్ చాప్టర్ 14 అండ్ 144,000 ఇన్ చాప్టర్ 7 ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అయితే కొంతమంది ఈ 14వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది, 7వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది వేరువేరు వ్యక్తులు అని అంటారు. దే పాయింట్ అవుట్ సమ్ డిఫరెన్సెస్. అయితే వీళ్ళకి వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉంది అని చెప్తారు. బట్ వీ కెన్ కంక్లూడ్, బట్ దిస్ మై హంబుల్ ఒపీనియన్ దట్ దీస్ 144,000 ఆర్ సిమిలర్ టు ద దోస్ ఇన్ చాప్టర్ 7 అండ్ దీస్ ఆర్ ద పీపుల్ గాడ్ యూటిలైజెస్ టు ఎవాంజలైజ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ టైమ్. అయితే నా అభిప్రాయం ప్రకారం 7వ అధ్యాయంలో ఉన్నవారు, 14వ అధ్యాయంలో ఉన్నవారు ఒకరే. వీళ్ళు మహాశ్రమల కాలంలో సువార్త పరిచర్య చేసిన వారు అని నా అభిప్రాయం. సో వీ హావ్ ఐడెంటిఫైడ్ ద ల్యాంబ్, వీ హావ్ ఐడెంటిఫైడ్ ద 144,000 బ్యాచ్. అయితే ఆ గొర్రెపిల్లని మనం గుర్తించాం, అదే రీతిగా 144,000 మంది ఎవరో గుర్తించగలిగాం. నెక్స్ట్ దిస్ వర్స్ 1 సేస్ దే ఆర్ స్టాండింగ్ ఆన్ మౌంట్ జయన్. అయితే మొదటి వచనంలో మనం చూసినప్పుడు వీళ్ళు సియోను పర్వతం మీద నిలబడ్డారు అని చెప్పబడింది. సియోను పర్వతం అంటే ఏమండి? సియోను పర్వతం అంటే హూ, వాట్ ఇస్ మౌంట్ జయన్? సియోను పర్వతము అంటే ఏంటి? ఇట్స్ అనదర్ నేమ్ ఫర్ సిటీ ఆఫ్ జెరూసలేం. ఇది యెరూషలేము పట్టణానికి మరో పేరు మాత్రమే. సో వి కెన్ సే దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ కమ్ టు జెరూసలేం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేముకు వచ్చారు. బట్ దట్స్ నాట్ ద కేస్. అయితే అది ఆ మాట నిజం కాదు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ స్టిల్ ఇన్ హెవెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా పరలోకంలోనే ఉంటున్నారు. హిల్ కమ్ ఓన్లీ పార్షియల్ ఇన్ టు ద మిడ్ ఎయిర్ టేక్ అస్ టు ద ప్లేస్ వేర్ హీ ఈస్. అయితే ఆయన 2వ ఆగమనములో కేవలం మధ్యాకాశానికి వచ్చి
మనల్ని తనతో పాటు కొనిపోయి తనుండే చోటికి తీసుకువెళ్తారు. సో వి ఆర్ ఇన్ హెవెన్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఆల్సో ఇన్ హెవెన్. అయితే మనము పరలోకంలో ఉంటాం, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలోనే ఉంటాం. వి ఆర్ స్టిల్ ఇన్ ద ట్రిబులేషన్ టైం, దట్ ఇస్ దట్ మెడిటేషన్. అయితే మన ధ్యానాల విషయానికి వస్తే మనం ఇంకా మహాశ్రమల కాలంలోనే ఉంటున్నాం. స్టిల్ దేర్ ఆర్ 7 బౌల్స్ ఆఫ్ గాడ్స్ రాత్ దట్ హస్ టు బి పోర్డ్ ఆన్ ది ఆన్ దిస్ వికెడ్ వరల్డ్. ఇంకా దుష్టులైన వారి మీద ఇంకా 7 పాత్రలు కుమ్మరించబడే ఆ పని ఇంకా మిగిలే ఉంటుంది. ఫస్ట్ వి సా ద లామ్ దట్ ఇస్ క్రైస్ట్ వెన్ హి బ్రోక్ ద 7th సీల్ ఇన్ చాప్టర్ 8. అయితే ఈ గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్రని విప్పటం 8వ అధ్యాయంలో మనం చూసాం. ద నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి ఇన్ చాప్టర్ 19 ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ వెన్ హి రిటర్న్స్ టు ద ఎర్త్. అయితే క్రీస్తు యొక్క పరిచయం మరో అధ్యాయంలో మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 19వ అధ్యాయం వరకు ఆ పరిచయం మనకు కనపడదు. హీ విల్ కమ్ టు ద ఎర్త్ సెకండ్ టైమ్. 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు భూమి మీదకి ఆయన మరోసారి లేదా రెండోసారి వస్తారు. సో వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వర్స్ 1? ఈ మొదటి వచనంలో నుంచి మనం ఏం నేర్చుకుంటాం? లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ స్టిల్ ఇన్ హెవెన్, హి హస్ నాట్ యట్ కమ్ టు ద ఎర్త్. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా పరలోకంలోనే ఉన్నారు, ఆయన ఇంకా భూమి మీదకి రాలేదు అని నేర్చుకుంటాం. సో వాట్ ఇస్ దిస్ మౌంట్ జయన్ దట్ ఈస్ బీయింగ్ రెఫర్డ్ టు? అయితే ఇక్కడ ప్రస్తావించబడిన సియోను పర్వతం ఏంటి? టర్న్ టు హెబ్రూస్ చాప్టర్ 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వస్తే 22 నుంచి 24 చదవండి. 22 నుంచి 24 వరకు చదువుకుందాం. ఇప్పుడైతే సియోన్ అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠ సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సో ఆబ్వియస్లీ దిస్ వర్స్ 1 ఇస్ రెఫర్డ్ టు ద హెవెన్లీ జెరూసలేం. అయితే ఇక్కడ మొదటి వచనము పరలోక యెరూషలేమును గురించిన ప్రస్తావనగా చూడొచ్చు. అండ్ వాట్ డు వి అండర్స్టాండ్ ఫర్దర్? ఇంకా దాని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దిస్ 144,000 ఆర్ ద పీపుల్ హూ హావ్ బీన్ మార్టర్డ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ టైమ్ అండ్ దే ఆర్ ఇన్ హెవెన్ అలాంగ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ 144,000 మంది మహాశ్రమల కాలంలో హతసాక్షులయ్యి ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండటానికి కొనుక్కోబడ్డవారు, ఆయనతో పాటు పరలోకంలో ఉన్నవారు అని మనం గమనించాం. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వర్స్ 1. మొదటి వచనం యొక్క వివరణ అది.